య్ అండి వెల్కమ్ టు యాదో ఫుడ్ ఫ్యాక్టరీ నేను మమతా నిఖిలేష్ ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను అదే ఆలు ఫ్రై అనమాట ఆలూ ఫ్రై మీరు ఇలా చేస్తే చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా వస్తుంది సో ఎవరికైనా సింపుల్గా ఈజీగా లేకపోతే కుకింగ్ స్టార్టింగ్ స్టేజ్లో నేర్చుకోవాలనుకుంటున్న వాళ్ళు బ్యాచిలర్స్ కానీ ఎవరైనా కానీ రెసిపీ ఈజీగా నేర్చుకోవచ్చు సో ఇంకా లేట్ చేయకుండా చూసేద్దాం ఫస్ట్ కడాయి తీసుకొని ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని పోపు గింజలు వేసుకొని ఆనియన్స్ వేసుకోవాలి కొద్దిగా ఆనియన్స్ క్వాంటిటీ ఎక్కువ వేసుకోండి ఎందుకంటే ఆలు ఫ్రైలో ఆనియన్స్ క్వాంటిటీ ఎక్కువగా ఉంటే టేస్ట్ బాగా వస్తుంది అనమాట ఇందులో కొద్దిగా పసుపు వేసి ఫ్రై చేస్తున్నాను ఒక వన్ మినిట్ ఫ్రై చేస్తే సరిపోతుందండి ఆనియన్స్ ఎక్కువ ఫ్రై అవసరం లేదు ఎందుకంటే ఆలు ఫ్రై చేసేటప్పుడు ఫ్రై అయ్యేటప్పుడు ఆటోమేటిక్గా అవి కూడా ఫ్రై అయిపోతాయి సో ఇప్పుడు ఏమంటారు కట్ చేసుకున్న ఆలు ఏవైతే ముక్కలు ఉంటాయో అవన్నీ వేసేసుకోవాలన్నమాట నేను కొద్దిగా చిన్న సైజులో చేసుకున్నాను మీరు కావాలంటే పెద్ద సైజులో కట్ చేసుకోవచ్చు అయితే మొత్తం కలిపేసిన తర్వాత సాల్ట్ మీకు కర్రీకి ఎంత కావాలో అంత సాల్ట్ ఇప్పుడే వేసేసుకోండి ఇలా చేయడం వల్ల ఆలు అనేది గట్టిగా ఉండకుండా సాఫ్ట్గా చాలా బాగా కుక్ అవుతుంది ఒక ఫైవ్ ఒక టెన్ మినిట్స్ అలాగా మధ్యలో మధ్యలో కలుపుతూ కుక్ చేసుకుంటే మనకు ఆలు అనేది ఇలా సాఫ్ట్గా మెత్త కొత్తగా కుక్ అయిపోతుందండి సో చూస్తున్నారు కదా మ్యా ఉడకబెట్టినట్టు అయిపోతుంది సో ఇప్పుడు మనకి ఆలు ఫ్రైలోకి సరిపడంత కారం అలాగే కొద్దిగా కారం ఎక్కువ వేసుకోవాలి ఆలు ఫ్రైలో ఎందుకంటే స్వీట్గా ఉంటుంది సో కొద్దిగా ధనియాల పొడి వేసేసుకోవాలి నెక్స్ట్ కట్ చేసుకున్న కొరియాండర్ సో కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసేసుకొని మొత్తం ఈ ఆలు ఫ్రై ఏదైతే ఉందో ఇదంతా ఒకసారి ఈవెన్గా కలిపేసుకోవాలన్నమాట సో మీరు ఎప్పుడైనా ఆలు ఫ్రై చేసే ముందు ఆలు వేయగానే సాల్ట్ వేసేసుకొని మూత పెట్టుకుంటే చాలా సాఫ్ట్గా కుక్ అవుతుంది వీడియోలో చూపించిన విధంగా సో ఇలా ట్రై చేయండి ఒక టెన్ మినిట్స్ ఇలా అన్నీ కలిపేసి మూత పెట్టి కుక్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఎంతో ఎమ్మీగా ఉండే ఆలు ఫ్రై రెడీ అయిపోయినట్టే సో దీనికి రసం కలుపుకొని తింటే ఇంకా టేస్టీగా ఉంటుంది బ్యాచిలర్స్ కానీ బిగినర్స్ కానీ ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి